నమస్తే, నేను సంగప్ప. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నడుస్తుంది. ఆర్టీసీ కార్మికులతో, కార్మిక సంఘాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి త్రిసభ్య కమిటీ జరిపినటువంటి చర్చలు ఫెయిల్ అయినాయి. దాంతో ఇక మేము సమ్మెకు పోతున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. వెనక్కి తగ్గేయలేదని చెప్పి కార్మిక సంఘాలు చెప్పాయి. ఈ రోజు నుంచి, ఈరోజు పొద్దుటి నుంచి ఇప్పటిదాకా సమ్మె కంటిన్యూ అవుతుంది. ఇంకా కార్మికులు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తలేదు. ఇటు కార్మికులేమో మేము ఏమాత్రం వెనక్కి తగ్గమని చెప్తున్నారు. ప్రభుత్వం ఏమో ఈరోజు 6 గంటల లోపు జాయిన్ కాకపోతే మీరు ఇక ఉద్యోగం లేనట్టే, మీరు మా ఆర్టీసీ కార్మికులు కాదు అన్నట్టు ఆల్రెడీ ప్రభుత్వం కూడా అదే విషయం చెప్పింది. అటు యాజమాన్యానికి ఇటు కార్మికుల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరులో సరిగ్గా దసరా పండుగ, తర్వాత సద్దుల బతుకమ్మ, ఈ రెండు తెలంగాణలోనే అత్యంత పెద్ద పండుగలు, పవిత్రమైన పండుగలు. ఈ పండుగలకు పట్టణాల్లో కానీ ఎక్కడున్నక్కడ ఊళ్ళకు పోయేటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజల కార్మికుల సమస్యలు వాళ్ళు చెప్పుకుంటుంటే, ప్రభుత్వం సమస్యలు ప్రభుత్వం చెప్తుంటే, మరి ప్రజల సమస్యలను ఎవరు పట్టించుకోవాలా? ప్రజల ఇబ్బందులకి కారణం ఎవరు? అది మాట్లాడదాం. మనతో ఆర్టీసీ సంఘాల నుంచి అటు జేఏసీ 1 నుంచి హనుమంతు ముదిరాజు గారు, తర్వాత ఆర్టీసీ జేఏసీ నుంచి బి వెంకటేశం గారు మనతో ఉన్నారు. ఇంకా సేపట్లో అశ్వత్థామరెడ్డి కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా హనుమంత్ గారు చెప్పండి, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఆల్రెడీ ప్రభుత్వం మీతో 3 దఫాలుగా చర్చలు జరిపింది, మీ సమస్యలన్నీ వినడానికి, సానుకూలంగా పరిష్కారం చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పింది. అయినా కూడా మీ గొంతెమ్మ కోరికలు కాబట్టి, అవి పరిష్కరించలేనివి కాబట్టే మేము ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఆల్రెడీ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత చాలా చోట్ల ప్రైవేట్ డ్రైవర్లతో, ప్రైవేట్ కండక్టర్లతో బస్సులు తిరుగుతున్నాయి కూడా. ఇటు విషయంలో మేము ఈరోజు గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. వాస్తవంగా జూన్ ఏదైతే 31 ఆగస్టు నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం అన్నది, దాదాపు మరి 35 రోజులు అవుతా ఉన్నది సమ్మె నోటీస్ ఇచ్చేసి. మరి 14 రోజులనే మరి యొక్క ప్రభుత్వం కానీ లేకపోతే యాజమాన్యం కానీ చొరవ తీసుకొని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో, ఈ యొక్క పండుగ వచ్చింది పబ్లిక్ ఇబ్బంది అవుతా ఉన్నది ఏదైతే చెప్తా ఉన్నారో, ఇది నిజంగా కూడా మరి అటువంటి దృష్టి ఉన్నప్పుడు ముందుగానే మరి ఆ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు, ప్రభుత్వంలో ఏదైతే తెలంగాణ రాకముందు టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వాగ్దానం చేశారు. మరి వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు టీఎస్ఆర్టీసీని మరి ప్రభుత్వంలో విలీనం చేయటం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అసలు ఏదైతే సకల జన సమ్మెలో ఆర్టీసీ కార్మికులు 20 రోజులు సమ్మె చేశారు, అప్పుడు కూడా దసరా పండుగ ఉంది. అప్పుడు దసరా పండుగ నాడు ఇదే కేసీఆర్ గారు, మీరు బాగా పనిచేశారు, పండుగ లేకుండా మాకు సహకరించారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, స్ట్రైక్ చేశారని చెప్పారు. ఇప్పుడు మేము ఏదో 4 రోజుల క్రితం 31 తారీఖు నాడు మేము దాదాపు 36 రోజులు అవుతుంది సమ్మె నోటీస్ ఇచ్చేసి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిష్కరించకుండా ఈరోజు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పడం సరి అనేది కాదు. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు కాలయాపన చేయడానికి ఒక కమిటీ వేశారు, ఏదో ఐఏఎస్ 3-man కమిటీ అని వేశారు. ఆ 3-man కమిటీ కూడా ఏం చెప్తుంది, మాకు టైం ఉండే అని చెప్తుంది కానీ అసలు ఏం పరిష్కరిస్తామని మరి క్లియర్గా చెప్పడం లేదు. అందుకే మేము ఏమంటున్నామంటే, ఈ సమస్యలన్నీ పోవాలంటే ముఖ్యమంత్రి గారు మాటిచ్చిందని ఏదైతే ఉందో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనే చేయాలి. ఇప్పుడు పక్క రాష్ట్రంలో కేవలం 6 నెలల ముందే ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ జగన్. మరి అక్కడ ముఖ్యమంత్రి గారు ఆ ప్రభుత్వంలో విలీనం చేశారు ఆర్టీసీ ఉద్యోగులను. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి సదుపాయాలు పెరిగిపోయినాయి. అదేవిధంగా ప్రజలకు అసలు 1780 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తీసుకుంటా ఒకటి, వెంకటేశం గారు చెప్పండి, 6 గంటల లోపు మీ కార్మికులు జాయిన్ కాకపోతే ఇక మీరు మా ఆర్టీసీ కార్మికులే కాదు, మీ ఉద్యోగాలు అవుట్, మీరు డిస్మిస్ అని చెప్పారు, ఏం చేస్తారు? మీరు మంకుపట్టుతో పోయి మిగతా ఉద్యోగులందరినీ రోడ్ మీద వేస్తారా? సరే, ఇది ఈ నెలల మంకుపట్టు కాదు. అందరు కార్మికులు ఇలా విధులైన పరిస్థితుల్లో ఆత్మాభిమానం చంపుకొని ఇలా ఆర్టీసీలో పనిచేస్తూ ఉన్నాం. చాలా వర్క్ లోడ్ పెరిగిపోయింది. ఆర్టీసీ చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది, జీతాలు కూడా రాలేని పరిస్థితి ఉంది. ప్రతి నెల 6వ తారీఖు 7వ తారీఖు జీతాలు తీసుకోవచ్చు. ఈ నెల దసరా పండుగ ఉంది, ఇప్పటివరకు మాకు జీతాలు ఇవ్వలే. ఈ నెల కూడా మాకు ఇంతవరకు జీతాలు ఇవ్వలే. ఈ పరిస్థితులలో కార్మికులు కూడా దేనికైనా సిద్ధపడి, ఒకసారి ఏదైతే మేము తెలంగాణ కోసం అప్పుడేదైతే పోరాటం చేసినామో, తెలంగాణ ఆకాంక్ష కోసం ఏదైతే పోరాటం చేసినామో, ఇలా ఆర్టీసీని రక్షించుకోవడానికి ఈ పోరాటం మేము చేస్తూ ఉన్నాం. పెద్ద మనసుతోటి మేము ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. భేషజాలకు పోకుండా మీరు చర్చలు పిలవండి, ఆర్టీసీని రక్షించండి, కార్మికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచండి, కార్మికుల ఆత్మీయతతో పనిచేసే విధంగా ఆర్టీసీ తీర్చిదిద్దండి. ఇలా ఆర్టీసీ విషయానికి వస్తే
ఆర్టీసీ నష్టాలని బూచి చూపుతా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు, ఆర్టీసీ నష్టాలు కార్మికుల వల్ల రావట్లేదు, ఆర్టీసీ నష్టాలు ప్రభుత్వ విధానాల వల్ల నష్టాలు వస్తున్నాయి, దానికి మేము బాధ్యం కాదు. మేము ఎప్పుడు ఆర్టీసీలో పీఆర్సీ అడిగినా కూడా నష్టాలు బుచ్చు చూపుతున్నారు. మేము ఒకటే, మేము స్టేట్గా మేము గవర్నమెంట్ ఒకటి అడుగుతున్నాం, ఈ సంస్థ లాభ నష్టాలతో బేరీజ్ వేసుకుంటారా, సామాజిక దృక్పథంతో చూస్తారా, ఈ ఏదైనా వాణిజ్యపరంగా మీరు ఏమైనా బిజినెస్ చేస్తారా ఆర్టీసీ తోటి? మరి ఎప్పుడు కార్మికులకు జీతభత్యాల సవరణ వచ్చినా ఏదైనా కోరికలు కోరినప్పుడు నష్టాలు అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఇలా నష్టాలకు మేము కారణం కాదు. ఇలా మేము 8 గంటలు కాదు 10 గంటలు డ్యూటీ చేస్తూ ఉన్నాం. ఒక ఇలా మేము జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకున్నాం. ఇలా 53 ఆర్టీసీలు భారతదేశంలో ఉన్న ఆర్టీసులలో ప్రప్రథమంగా టీఎస్ ఆర్టీసీకి ఒక అత్యున్నత అవార్డులు రావడం జరిగింది, 5 అవార్డులు రావడం జరిగింది. కేఎంపీఎల్ విషయంలో కానివ్వండి, అతి తక్కువ యాక్సిడెంట్ రేషియోలు కానివ్వండి, బెస్ట్ ప్రొడక్టివిటీ కానివ్వండి, బెస్ట్ సర్వీస్ కానివ్వండి, ఈ రకంగా మేము అత్యున్నతంగా మేము ప్రమాణాలతోటి మేము ఆర్టీసీ నడుతూ ఉంటే నష్టాలని చెప్పి నష్టాల పేరు మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారికి, మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ సమ్మె నోటీస్ ఇచ్చినప్పటి నుంచి కూడా మాతోటి ట్రాన్స్ఫర్ మినిస్టర్ కానీ లేదు, ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఎన్నడూ చర్చించలే. త్రిసభ్య కమిటీ వేసి ఐఏఎస్ ఆఫీసర్లను పెడితే ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర సమస్య పరిష్కారం కాదు. వాళ్ళు ఎంతసేపు మీరు పోస్ట్ పోన్ చేసుకోండి, సమ్మె వాయిదా వేసుకోండి, మేము అన్ని సమస్యల మీద పరిశీలించి రిపోర్ట్ ఇస్తామని చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఎన్నో కమిటీలు వేశారు, ఐఏఎం కమిటీ చూసాము, హై లెవెల్ కమిటీ చూసాము, ఏ కమిటీ కూడా ప్రభుత్వం ఆచరణలో తీసుకురాలే, ఒక అడుగు కూడా ముందుకెళ్ళాలి, కమిటీ రిపోర్ట్ల మీద ఒక అడుగు కూడా ముందుకెళ్ళాలి. మరి ఇలాంటి కమిటీ మీద మాకు విశ్వాసం లేదు. అయినా మేము కమిటీకి ఒకటే రిక్వెస్ట్ చేసాం, మీరు ఏదైతే మాకు చెప్తున్నారో లిఖితపూర్వకంగా మాకు రాసి ఇవ్వండి, లిఖితపూర్వకంగా ఇవ్వండి. మా హామీలు కరెక్టే, మేము తొందరలో ఒక 1 మంత్ లోపల మీ హామీలు పరిష్కరిస్తామనేది లిఖితపూర్వకంగా ఇవ్వాలని మేము అడగడం జరిగింది. కానీ వాళ్ళు లిఖితపూర్వకంగా ఇవ్వకుండా దాని మీద నిబద్ధమైన ఒక కరెక్ట్గా డొసిషన్ తీసుకోకుండా ఎంతసేపు మేము పరిశీలిస్తాం, మేము రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. దానికోసమే మేము ఆ నమ్మకం లేకనే మేము సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఇలా సమ్మెలోకి వెళ్ళడం అనేది యూనియన్ యొక్క ఇంట్రెస్ట్ కాదు, కార్మికుల ఇంట్రెస్ట్. ఇప్పటికీ సీఎం గారు రాత్రి, ట్రాన్స్ఫర్ మినిస్టర్ గారు రాత్రి హెచ్చరించినా కూడా ఈరోజు యాజ్ అంతుడు ఇప్పటి వరకు కూడా 52,000 మంది కార్మికులు ఒక్క కార్మికుడు రిపోర్ట్ చేయలే. పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేస్తున్నాం, మేము తెలంగాణ పౌరులం, మేము తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం, మేము తెలంగాణ ఉద్యమంలో మేము కూడా మీతో పాటుగా మీరు ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేము పనిచేసినాం. మరి తెలంగాణ యొక్క బంగారు తెలంగాణలో భాగస్వామ్యంలో మేము కూడా కావాలి, ఆర్టీసీ కూడా బాగుపడాలి, ఆర్టీసీని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, మా గొంతమ్మ కొరకు రాసలేగా. మీరు ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నారు, ప్రభుత్వంతో చర్చలు చెప్పారు, ప్రజలకు మీరు ఏం చెప్తారు చూద్దాం ఒకసారి. ఈరోజు దసరా సద్దల బతుకమ్మ బతుకమ్మ రెండు కూడా తెలంగాణలో చాలా పెద్ద పండుగలు, ఊరికి పోవాలి. వాళ్ళు పోతుంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఏం జరుగుతుందో ఒకసారి ఒక రెండు బయట విందాం ఒకసారి. అసలు ఆర్టీసీ కార్మికులు సమ్మె, ఆర్టీసీ కార్మికులు వాళ్ళు అనవసరంగా చర్య తీసుకొని, మరి అదే ప్రజల సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏంది? ప్రజలు బస్సులు ఎక్కలేదు అనుకో, ఆర్టీసీ పరిస్థితి ఏంది? అసలు ఆర్టీసీ బ్రతికేది ప్రజల మీద, ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయటం, వారికి ఎంత తక్కువైందని 43% ఫిట్మెంట్ ఇచ్చిండు గవర్నమెంటు. ఉద్యోగాలు లేక జనాలు అల్లాడిపోతుంటే, 6 సంవత్సరాల సంది ఉద్యోగాలు లేక లక్షల మంది రోడ్ల మడిపడి తిరుగుతుంటే, వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి అన్ని ఇచ్చి అన్ని సౌకర్యాలు ఇచ్చి ఆసుపత్రి సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఇచ్చి కూడా బస్సులో ఫ్రీ సర్వీసు, వాళ్ళ ఫ్యామిలీకి ఫ్రీగా ఇచ్చేసి అన్ని ఇచ్చి కూడా ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకుంటుంటే, ఆర్టీసీ వాళ్ళకి అనవసరమైనటువంటి సమ్మెలు చేయటం, ప్రజలను ఇబ్బంది పెట్టడం. మరి అదే వాళ్ళు సమ్మె చేసినట్టు ప్రజలు సమ్మె చేస్తే ఆర్టీసీ బస్సు ఎక్కకుండా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అసలు మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇవ్వాలనే సద్దుల బతుకమ్మ మా ఊరు సైడ్ చాలా ఇబ్బంది. అసలు సీఎంకు మరి ఎట్లా అనుకుంటున్నాడో ఏమనుకుంటున్నా, అసలు టైంకి ఇట్లా బంద్ పెట్టడం న్యాయం కాదు. అసలు అసలు మేము ఏం అడగట్లేదు, మాకు బస్సులు కావాలా? అసలు ఏందే మా పరిస్థితి? అసలు పిల్లలతో పట్టుకొని పిల్లల్ని ఎట్లా తీసుకెళ్తాం మేము? మా ఇంటి ఒక్కళ్ళు వంట వెళ్తాం, ఎట్లనన్న ఏ బండో ఏదో ఆటోనో పట్టుకొని వెళ్తాము. ఒక్కొక్కళ్ళు 500 600 అంటున్నారు. 6 గంటల నుంచి తిరుగుతున్నాం మేము బస్టాండ్ ఇక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉన్నాం, కానీ అసలు ఎవ్వరు కూడా న్యాయం చేయట్లేరు మాకు. కడుపు మండిన ఇద్దరు ప్రయాణికుల ఆవేదన అనండి, ఆక్రోశం అనండి, ఆగ్రహం అనండి, దానికి కార్మిక సంఘాలుగా మీరు సమ్మె మీరు కాలిచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? మేము ముందుగా ప్రయాణికులకు క్షమించాలని కోరుతా ఉన్నాం. మేము ఈరోజు అడిగినటువంటి సమస్య కాదు, చాలా 2.5 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాం, కానీ ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఈ సందర్భంగా మేము సమ్మెలోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఏదైతే ప్రయాణికులు చెప్తా ఉన్నారో, వాస్తవంగా ఇదంతా బాధ్యత ప్రభుత్వమే వహించాలి. ఆర్టీసీ కార్మిక సంఘాలు అది ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఎందుకంటే మేము ముందు నోటీస్ ఇచ్చినాం, అన్ని కూడా చెప్పినాం, మీరు పరిష్కరించాలని చెప్తా ఉన్నాం. మీరు కనీసము మీరు ఇచ్చిన మాటను మరి ప్రకటించాలని తెలియజేస్తా ఉన్నాం. ఏమి కూడా చెప్పకుండా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులనే దోషులుగా నిలబెట్టడం అనేది సరైనది కాదు.
కాదు. ఇప్పుడు అదే చెప్తా ఉన్నాం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇద్దరులో ఒకరేమో కార్మికులు అన్నారు, ఒకరేమో సీఎం అన్నారు, ఇద్దరు ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ గా మాట్లాడారు. కాకపోతే ఇద్దరు కూడా వాళ్ళ కష్టాలను చెప్పినారు, వాళ్ళ ఆగ్రహం కనిపించింది, వాళ్ళ మాటలు వాళ్ళ బాధ కనిపించింది. మీరు ఒకటి ఏంటండి, ప్రతి సంవత్సరము ఏ పండుగ లేకుండా ఆర్టీసీ కార్మికులు మేము రోడ్ల మీద ఉంటున్నాము, ప్రజలందరూ కూడా పండుగలు చేసుకుంటున్నారు, మేము వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం. మా సమస్యలు కాదు, ఇప్పుడు ఆర్టీసీ సమస్య ఉంది, ఆర్టీసీని కూడా సమస్య ఆ యొక్క దుస్థితి ఉన్నది కాబట్టి తప్పకుండా ఆర్టీసీని రక్షించుకోవాలి, ఒక సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆర్టీసీలో కొత్త బస్సులు కొనకుండా ఒక 10 సంవత్సరాలు అవుతుంది, అప్పుడు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఇప్పుడు అన్ని బస్సులు ఉన్నాయి, లక్షల మంది ప్రయాణికులు వెళుతూ ఉన్నారు. ఈరోజు ఇబ్బంది బస్సులు లేవని ఇబ్బంది పడుతూ ఉన్నారు వాస్తవమే. మరి బస్సులు కొనాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం, రిక్రూట్మెంట్ చేయమంటున్నాం, ఉద్యోగ అవకాశాలు ఇవ్వమంటున్నాం, అసలు ఈ రోజు వరకు ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జస్ట్ ఇద్దరిని శాంపిల్ తీసుకున్నాం. ఓకే సార్, మేము ప్రయాణికులు మేము కూడా చింతిస్తున్నాం, ఈ అసౌకర్యాన్ని మేము కూడా చింతిస్తున్నాం, మా కూడా మా ఫ్యామిలీ కూడా ఊళ్ళకి వెళ్ళాలి. కాకపోతే ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి, మేము ఈరోజు ఈరోజు సమ్మె ఇచ్చి ఈరోజు మేము సమ్మె చేయడం లేదు. మేము పోయిన సంవత్సరం మేలోనే స్ట్రైక్ నోట్స్ ఇవ్వడం జరిగింది, పోయిన సంవత్సరం మేలోనే స్ట్రైక్ నోట్స్ ఇవ్వడం జరిగింది. జూన్లో సబ్ ముఖ్యం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి మరి ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు హై లెవెల్ కమిటీ వేసి 3 నెలల్లో మీ సమస్యలు పరిష్కరిస్తాం, ఆర్టీసీని లాభాల బాట తీసుకొస్తామని చెప్పడం జరిగింది. 3 నెలలు పోయి ఇప్పటికీ 15 నెలలు అయింది, ఆ సబ్ కమిటీ రిపోర్ట్ ఇంతవరకు ఇవ్వలేదు, వాళ్ళ హై లెవెల్ కమిటీ రిపోర్ట్ ఇంతవరకు తీసుకోలేదు. తర్వాత మేము జూలై 10వ తారీఖు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత జూలై 12వ తారీఖు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్కి. తర్వాత దఫాదఫాలుగా మేము ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఆగస్టు 28న అన్ని జిల్లా కలెక్టర్లకు మేము నోటీసులు ఇవ్వడం జరిగింది, మా సంస్థను కాపాడండి, మా సమస్యలు పరిష్కరించండి, హై లెవెల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఈ సంస్థను బాగు చేయండి, మాకు సాలిస్ లాంటి పరిస్థితి, ఆర్థిక సంక్షోభం ఉంది, ఆర్టీసీ ఉంది, దీన్ని కాపాడాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ కూడా అప్పీల్ చేయడం జరిగింది, లెటర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత లాస్ట్ మంతే మేము స్ట్రైక్ నోట్స్ ఆర్టీసీ ఉన్న 9 సంఘాల్లో స్ట్రైక్ నోట్స్ ఇవ్వడం జరిగింది. మేము మీడియా ద్వారా మీ ద్వారానే ప్రభుత్వానికి వేయమని చెప్పడం జరిగింది. మేము సెప్టెంబర్ 25 తర్వాత ఎప్పుడైనా మేము సమ్మెలోకి వెళ్తామని మరి ఆ ముందు చెప్పినా కూడా ప్రభుత్వం కానీ యజమాని కానీ ఇంతవరకు పిలిచి మాట్లాడలే. లాస్ట్కు మొన్న 3 రోజుల ముందు త్రిసభ్య కమిటీ వేసి వాళ్ళు మాకు ఒక నిర్దిష్టమైన ఒక పరిష్కారం చూపించకుండా వాళ్ళు ఇంతసేపు మీరు పోస్ట్ పోన్ చేసుకోండి, మేము పరిశీలిస్తాం, రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. దయచేసి మాకెంత బాధ్యత ఉందో ప్రభుత్వానికి అంత బాధ్యత ఉంది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద యజమాని మీద ఉంది, వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. శాఖ మంత్రి ఈరోజు సాయంత్రం 6 గంటల లోపల జాయిన్ కాకపోతే మీ ఉద్యోగాలు ఉన్నాయని ఉండవని చెప్పారు. సో వేలాది మంది కార్మికులందరికీ కూడా నాయకులుగా మీరేం చెప్తారు, తర్వాత కూడా జరగకూడదు ఏమైనా జరిగే నిజంగానే వాళ్ళన్నట్టు తీసుకోకపోతే ఎన్ని పరిస్థితి? సమ్మె విరమించేది లేదంటున్న కార్మిక సంఘాలు, సమ్మె విరమించకపోతే ఉద్యోగాలు తీసేస్తామంటున్న యాజమాన్యం, వీళ్ళిద్దరి మధ్య పండగకు ఊరికి పోవాల్సినటువంటి ప్రయాణికులు రోడ్డున పడ్డారు, రోడ్డున పడిగాపులు కాస్తున్నారు. ఆ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం. రాత్రి వచ్చినటువంటి ప్రెస్ నోట్ యాజమాన్యం నుంచి, తర్వాత రవాణా శాఖ మంత్రి నుంచి వచ్చింది, 6 గంటల లోపల జాయిన్ కాకపోతే మీ ఉద్యోగాలు ఉండవు. మీరు ఇద్దరు ఏం చెప్తారు? ముందు వెంకటేశం గారు చెప్పండి సార్. మీ కార్మికులు ఎందుకంటే 1000 మంది కార్మికులు ఉన్నారు, మీరు 10 నుంచి 20 మంది కార్మిక సంఘాల నాయకులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళకి ఏం ధైర్యం చెప్తారు? సార్, మేము ఒకటే చెప్తున్నాం, మా వర్కర్లు ధైర్యంగా ఉన్నారు, ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా రిపోర్ట్ చేయలేదు. మేము ప్రభుత్వానికి ఒకటే అపీల్ చేస్తూ ఉన్నాం, ఇలాంటి బెదిరింపులు బ్లాక్మెయిల్ కాకుండా మా న్యాయమైన డిమాండ్ల గురించి చర్చించండి, చర్చలకు పిలవండి, సమస్యను పరిష్కారం చేయండి, చర్చలు పిలవండి సమస్యను పరిష్కారం చేయండి. ఇలాంటి బెదిరింపులు చేసి కార్మికులు న్యాయమైన పరిస్థితులు గురి చేయొద్దు. ఇలా కార్మికులు స్వచ్ఛందంగా ఇలా విధులు బైకాట్ చేసి ఉన్నారు. కార్మిక 52,000 కార్మికుల మనోభావాలను గుర్తించమని మేము ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మరి స్పందించి చర్చలకు పిలిచి మా న్యాయమైన డిమాండ్ ఆర్టీసీ మీద రక్షణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తా అని చెప్పింది యాజమాన్యం. ఆల్రెడీ ప్రైవేట్ వేలాది బస్సులు వస్తున్నాయని చెప్పారు, నిన్న 3000 అన్నారు, తర్వాత ఇప్పుడు 6000 అంటున్నారు, ఆ బస్సులతో నడిపిస్తామంటున్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా శాఖ మంత్రి యాజమాన్యం ఏదైతే తప్పుడు రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. ఇప్పుడు 10,400 బస్సులు ఉన్నవి, ఈ బస్సులే సరిపోవు ఇప్పుడు పండుగ సమయంలో, సరిపోవు. మరి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే మేము బస్సులన్నీ నడుపుతాం, వీళ్ళు అన్ని బస్సులు ఎన్ని బస్సులు నడపండి. ఇప్పుడు రోజుకు కండక్టర్ డ్రైవర్ పోతే 10 ట్రిప్పులు చేస్తారు,
దాదాపు 500 కిలోమీటర్ 600 కిలోమీటర్ ఒకరే డ్యూటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో 50,000 మంది పని, ఇప్పుడు ఎంతమంది 50,000 మంది 100,000 మంది పని చేస్తా ఉన్నారు. 100,000 మంది చేసేంత 50,000 మంది కార్మికులు 100,000 మంది పని చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బస్సులు తీసుకొచ్చారు అనుకోని, 2,000 బస్సులు తీసుకొచ్చారు, 2,000 బస్సులు ఒక్కొక్క ట్రిప్ కొడతాడు, ఇంట కూర్చుంటారు వాళ్ళు. సో ఇది ఏమైతుందంటే పబ్లిక్ అక్కడ ఇబ్బంది ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరి ఆర్టీసీ కార్మికుల సమస్యను పట్టించుకోవట్లేదు. రెండు విధాల ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇప్పుడు మా సమస్యలు పరిష్కరించామంటే ఉద్యోగాలు డిస్మిస్ చేస్తాం అంటే తెలంగాణ తెచ్చుకున్నది మరి డిస్మిస్ చేయడానిక, మరి బంగారు తెలంగాణ అంటే డిస్మిస్ చేసి ఉన్న ఆర్టీసీని ఎత్తేయడం, లేకపోతే ఉన్న ఆర్టీసీ ఉద్యోగాలన్నీ డిస్మిస్ చేస్తే మేము ఊరుకుంటామా? తప్పకుండా ఉద్యమం చేపడతాం. ముఖ్యమంత్రి గారు నేర్పారు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేయాలనో అంచెలంచెలుగా మేము కూడా ఏ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా ఇప్పుడు 50,000 ఆర్టీసీ కార్మికులు ఉన్నాము. వీళ్ళతో మాతో సహా ఇంకో ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఇంటికి 5 మంది పెట్టినా కానీ 2,50,000 మంది వాళ్ళు అవుతారు. మరి ఇంతమంది కట్టి రోడ్డు మీద వచ్చేస్తాం. ముఖ్యమంత్రి గారు మేము అడిగితే పబ్లిక్ తోటి ఏదో పబ్లిక్లో మాకు కావాలని ఆర్టీసీ వాళ్ళు చేస్తున్నటువంటి అపోహ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏమే సర్వాధికారాలు ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. అనేక రకాలైనటువంటి రాయితీలు ప్రకటిస్తూ ఉన్నారు, అనేక సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు. మరి ఆర్టీసీకి ఎందుకు ఇవ్వట్లేదు? మెట్రోలు అయినారు, 20,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. 20,000 కోట్ల రూపాయలు ఇస్తే రోజుకు 100,000 మంది ప్రయాణికులను తీసుకుపోతారు. మరి అదే ఆర్టీసీ కార్మికులు రోజు 1,00,000 మందిని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు దసరా సీజన్లో 1,20,000 మందిని తీసుకెళ్తారు. మరి ఇటువంటి ఆర్టీసీని ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఒక్క కొత్త బస్సు కొనలే, ఎందుకు కొనలేదు? ఎందుకు రిక్రూట్మెంట్ చేయట్లేదు? ఇప్పుడు ఆగమేఘాల మీద ఒక డ్రైవర్ వచ్చిన తర్వాత ఒక్క బస్సు కూడా కొనలేదు, ఒక్క బస్సు కొనలేదు. ఓన్లీ రీప్లేస్మెంట్, కిలోమీటర్ అయిపోయిన ప్లేస్ మాత్రమే కొన్ని బస్సులు కొన్నారు, అది కూడా కొన్ని. కానీ అదే కాకుండా ఎంత ఇబ్బంది చేస్తా ఉన్నారు అంటే అసలు చెప్పలేదు. ఆర్టీసీలో ఉన్న ఇబ్బందులు ఎవరికి లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, చాలా మనోవేదనకు గురై ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఎన్నిసార్లు చెప్పినా 2015లో పేస్కేల్ జరిగింది, 2018లో వన్ ఇయర్ ముందు ఏం చెప్పారు, 15లో పేస్కేల్ అయ్యేటప్పుడు 2017లో మీకు పేస్కేల్ చేస్తాం, వితిన్ షార్ట్ రెండేళ్ల ముందే అడగండి మీకు ప్రభుత్వ ఉద్యోగం. ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతున్నాం, రైట్? మీరు మాట్లాడండి వెంకటేశ్వర గారు. కరెక్ట్గా పండగ టైంలో మీరు యాజమాన్యం మధ్య గొడవలో, సర్కారుకు మీకు మధ్య గొడవలో సగటు ప్రయాణికుడు గొంతు పట్టుకున్నారు. సరే, అది ఒకవైపు అదొకటి ఉంది. రెండవది, ఇంతకుముందు అడిగినట్టుగా మీ డిమాండ్ అంతా ప్రభుత్వం పరిష్కరించలేని డిమాండ్లు ఏమున్నాయి? ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న డిమాండ్లు ఏమున్నాయి? మా డిమాండ్లు ఏం గుంతమ్మ కోరికలు కాదు సార్. మేము ఖచ్చితంగా మేము 26 డిమాండ్లు ఇవ్వడం జరిగింది. 26 డిమాండ్లో ప్రధానమైన డిమాండ్లో ఆర్టీసీని విలీనం, ప్రభుత్వంలో విలీనం చేయాలని. ప్రభుత్వంలో విలీనం చేయాలని మేము ఎందుకు అంటున్నామంటే, ఇలా మేము ఇచ్చే సబ్సిడీ ఏవైతే ఉన్నాయో, 5 సంవత్సరానికి 560 కోట్ల రూపాయలు మేము బస్ పాస్ సబ్సిడీ రాయితీ డబ్బులు మాకు రావాలి గవర్నమెంట్ నుంచి. మీ ఇక్కడ మాత్రం లెక్కలు ఉన్నాయి. 2014-15 నుంచి 2018-19 వరకు 650 కోట్లు మాత్రమే ప్రభుత్వం నుంచి మాకు నిధులు రావడం జరిగింది సబ్సిడీ రూపంలో. మిగతా 2,800 కోట్లకి 650 కోట్లు మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక 800 కోట్లు బ్యాంక్ గ్యారంటీ షూరిటీ మీద లోన్స్ ఇప్పించడం జరిగింది. ఆ లోన్లు ఇంట్రెస్ట్ మేమే కడుతున్నాం. అంటే సుమారుగా 1,000-2,100 కోట్ల రూపాయలు మాకు సబ్సిడీ అమౌంటే ప్రభుత్వం నుంచి రావాలి. ఇది బస్ పాస్ సబ్సిడీ రాయితీ డబ్బులు, అవి ఇవ్వడం లేదు. రెండోది, బడ్జెట్లో బస్సులు కొనడానికి బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఏనాడు కూడా పూర్తిగా బస్సులు కొనడానికి ఆ బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఎన్నడూ ఇవ్వాలి. ఇలా లాస్ట్ ఇయర్ 245 కోట్లు 18-19కి కూడా 145 కోట్లు పెట్టడం జరిగింది బడ్జెట్లో. కానీ వాళ్ళు ఇచ్చింది 17-18 70 కోట్లు ఇచ్చారు, 18-19లో 35 కోట్లు. ఎలక్ట్రిక్ బస్సుల గురించి, ఈ ఎలక్ట్రిక్ బస్సులు కూడా మేము చెప్తా ఉన్నాము. ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ ద్వారా కొన్నామని మేము చెప్పినాం. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. పెయిన్ సారీ ఏసీ బస్సులు అయితే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి, 2,80,000 బస్సు అది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది, 1,80,000 పెట్టి కొనాలి. కానీ ప్రభుత్వం కొనకుండా, ఆర్టీసీ యజమాన్యం కొనకుండా అలెట్రా కంపెనీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు 1,80,000 పెట్టి బస్సు కొనవడం జరిగింది. 1,00,000 రూపాయలు ఏమో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వాళ్ళకే పోయింది, ప్రైవేట్ వాళ్ళకే పోయింది. ఇప్పుడు ఆ బస్సు పెట్టి ఆర్టీసీలో పెడితే దానికి కిలోమీటర్కి 30 రూపాయలు చొప్పున మేము వాళ్ళకి కిలోమీటర్ కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఆర్టీసీ కిలోమీటర్ బస్సు వాడుకున్నది, దానికి ఛార్జింగ్ ఏదైతే కరెంట్ ఛార్జింగ్ ఏదైతే ఉందో సబ్స్టేషన్ మా డిపోలలో పెట్టుకుని ఒక్కొక్క సబ్స్టేషన్ 40,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఛార్జింగ్ బాధ్యత మాదే, మేమే ఛార్జింగ్ పెడుతున్నాం. ఖాళీ బస్సు తిప్పినందుకు కిలోమీటర్కి 30 రూపాయలు. అదే బస్సు ఆర్టీసీ అంటే ఈ 35 రూపాయలు ఏదైతే మన కిలోమీటర్కి ఇస్తున్నాం, అవే బస్సు ఈఎంఐ కట్టుకున్నా మాకు లోన్లు తీసుకుని కూడా మాకు సరిపోయింది. బస్సులు మాకు 5,000 మాకు బస్సులు మిగిలిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఈ బస్సులలో ప్రైవేట్ డ్రైవర్ ఉంటాడు, ప్రైవేట్ డ్రైవర్కి టిమ్ ఇచ్చారు. అక్కడ ఆథరైజ్డ్ ఆర్టీసీ ఆథరైజ్డ్ పర్సన్ లేడు బస్సులో. బస్సులో ఉంది టిమ్ డ్రైవర్దే, టిమ్ ఒక్కటే ఆర్టీసీది, టిమ్ ఇచ్చిన ఆర్టీసీది ఆపరేట్ చేసే ప్రైవేట్ డ్రైవర్. ఆ ప్రైవేట్ డ్రైవర్కి ఏ బాధ్యత ఉంటుంది?
జాబ్ సెక్యూరిటీ వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటుంది? అలా ఫ్రాడ్ రాబోయే ఎలక్ట్రిక్ బస్సులు ఎవరి ఇప్పుడు రాబోయే ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి అంటారు. రాబోయే ఎలక్ట్రిక్ బస్సులు దాదాపుగా 350 బస్సులు ఏదో సిటీకి తీసుకొస్తాయని చెప్పి ప్రపోజల్ పెట్టారు. అది ఒక్కొక్క బస్సు 150,000 రూపాయలు. అంటే అవి ప్రైవేట్ అవి కూడా యాజమాన్యం. ఆ బస్సు కూడా 150,000 రూపాయలు. అలా 50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది, 1,00,000 రూపాయలు పెట్టి బస్సు కొనాలి. అది కూడా ప్రభుత్వము కొనకుండా ప్రైవేట్ గా ఇవ్వడం జరుగుతుంది. డిమాండ్ అది కూడా ఉందా? అది కూడా ఉంది. మా డిమాండ్ అది ఆర్టీ ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ ద్వారా కొనాలి. ఆర్టీసీ సిబ్బంది ఆ ఎలక్ట్రిక్ బస్సులు డ్యూటీలు చేయాలి. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే ఆర్టీసీ నష్టపోతుంది. ఆర్టీసీకి వచ్చే ఆదాయం ప్రైవేట్ డ్రైవర్లు వాళ్ళు ఏ రకంగా ఇస్తారో ఏ రకంగా వస్తాయి. చాలా కేసులు కూడా అయినాయి ఈ మధ్యలో. మీరు డిపార్ట్మెంట్ అడగండి ఎన్ని కేసులు అయినా వాళ్ళు ఫ్రాడ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. మేము అనేది ఏంటంటే ఆర్టీసీ ద్వారా కొనండి, ఆర్టీసీ బస్సులు నడుపుతుంది, ఆ సబ్సిడీ ఆర్టీసీ అమౌంట్ ఆర్టీసీకి వస్తుంది. ఇంకో విషయం సార్, ఇలా ప్రభుత్వం కూడా ప్రభుత్వం ప్రిస్టేజ్కి వెళ్ళి ఇలా హైదరాబాద్ సిటీ డల్లా సిటీ చేస్తా, హైదరాబాద్ సిటీలో ఏసీ బస్సులు ఉండాలని చెప్పి ఏసీ బస్సులు ఉండడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 80 బస్సులు, ఇలా ఏసీ బస్సులు లాస్ట్లో నడుస్తూ ఉన్నాయి. తర్వాత వజ్ర బస్సులు తీసుకురావడం జరిగింది, ఇది కాలనీ నుంచి సిటీకి అని చెప్పేసి. అవి దాదాపు 250-300 బస్సులు ఏసీ వజ్ర బస్సులు కూడా, అవి కూడా ఇలా లాస్ట్లో నడుస్తూ ఉన్నాయి. ఈ లాస్ట్లన్నీ మేము కోరుకున్న బస్సులు కావాలి. మేము కోరుకునే ఆర్డినరీ బస్సులు, పల్లెవేలుగు బస్సులు. ఆర్డినరీ బస్సులలో లాభాలు వస్తున్నాయి, ఆర్డినరీ బస్సులు ఆర్టీసీలో లాస్లు లేవు సార్. ఇప్పుడు మాకు రావచ్చు, డీజిల్ పెరుగుతుంది రోజుకు, ఒక రోజుకు 20 పైసలు 50 పైసలు రూపాయి అని పెరుగుతుంది. ఒక రూపాయి డీజిల్ పెరిగినా 18 కోట్ల రూపాయలు ఎఫెక్ట్ పడుతుంది ఒకటే రూపాయి. మరి అటువంటి డబ్బులు ప్రభుత్వం ఇవ్వాలి, మేమా ఛార్జెస్ చేసి పెంచే అధికారం లేదు. మరి అటువంటి పరిస్థితి లాస్ అనేది ఏంది? ఎక్కడ లాస్ సార్? 2015లో మాకు పేస్కేల్ పిఆర్సీ చేసినప్పుడు లీటర్ 48 రూపాయలు ఉండే డీజిల్, ఇవాళ 73 రూపాయలు 50 పైసలు అయింది. అంటే ఒక లీటర్కి 25 రూపాయలు పెరిగింది. మేము సాలిన 25 కోట్ల లీటర్ల డీజిల్ వాడతాం ఆర్టీసీకి. సుమారుగా 650 కోట్ల రూపాయలు మేము ఏదైతే పెరిగిందో డీజిల్ రేటు, అది మేము భరిస్తున్నాం. ఇవాళ 2015లో ఇదే ముఖ్యమంత్రి గారు 8 కిలోమీటర్కి 8 పైసలు నామినల్గా ఫేర్ పెంచడం జరిగింది. తర్వాత ఫేర్ పెంచడం, మేము ఫేర్ పెంచమని అంటలేము. రైట్ సార్, డీజిల్ రేట్ తగ్గించమంటున్నాం, దాని వ్యాట్ తగ్గించమంటున్నాం, డీజిల్ మీద వచ్చే భారాన్ని ప్రభుత్వం భరించి. జేసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. అశ్వత్థామరెడ్డి గారు, నాకు తెలిసి ఇంకొక గంట కాదు, ఇంకా 5-6 నిమిషాలు ఉంది 6 గంటలకి. 6 గంటల్లోగా జాయిన్ కాకపోతే కార్మికుల ఉద్యోగాలు ఊసనట్టు అని చెప్పారు, డిస్మిస్ అని చెప్పారు. ఏం చేయబోతున్నారు మీ కార్మికులకు? ఏం చెప్తారు ఇటు ప్రయాణికులు కూడా? ఏం చెప్తారు చెప్పాలి అశ్వత్థామరెడ్డి గారు. నమస్తే సల్లపన్నా. చెప్పండి సార్. నమస్తే సల్లపన్నా. నమస్తే నమస్తే. నా ప్రశ్న వినిపించదా? మంత్రి గారికి, పువ్వాల అజయ్ గారికి ఇది 6 గంటల డిడ్లైన్ ఇచ్చి కదా. హలో అన్న వినిపిస్తుంది, చెప్పండి. 6 గంటల డిడ్లైన్ ఇచ్చి, 6 గంటల డిడ్లైన్ ఇచ్చిన ఎవరు? జైని గారు. 1% కర్మలు జైన్ గారు, 1% కార్మికులు చేయనైనా నేను నా దేశ కన్వీనర్కు ఆర్టీసీ ఉద్యోగానికి రాజీనామా చేస్తా. మంత్రి గారు దానికి సిద్ధం కూడా అని అడుగుతున్నాను. మీ ఒక్కరి ఉద్యోగానికి సంబంధించింది కాదు, 50,000 మంది కార్మికుల ఉద్యోగాలకు సంబంధించింది, కోట్లాది మంది ప్రయాణికులకు సంబంధించింది. నేను మాట్లాడుతున్నా, 1% కార్మికులు చేయనైనా కూడా ఈ రోజు 6 గంటల లోపల నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తా, దేశ కన్వీనర్ రాజీనామా చేస్తా, మీ సవాల్ అట్లా ఉంచండి. ప్రయాణికులకు ఏం చెప్తారు? ఎన్ని రోజులు నడిపిస్తారు ఈ సమ్మె? నేను ప్రయాణికులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఈ ఒక్క దశ గురించి మీరు చూడండి. రేపు ఈ ఆర్టీసీని కాపాడుకుంటే 10 దశరాలు చేసుకోవచ్చు మీరు. ఇలా మా పోరాటం ప్రజా రవాణాను బతికించడానికి పోరాటం చేస్తున్నాం, ఆర్టీసీని బతికించడానికి పోరాటం చేస్తున్నాం. మీకు దశలకు ఇబ్బంది మీరు వాస్తవమే, కానీ ప్రజల సంచలనం కూడా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి. నేను చెప్తూ ఉంటే ప్రజా రవాణాను కాపాడమంటున్నాం, కొత్త బస్సులు కొనుగోలు చేయమంటున్నాం. ఇప్పటికి తెలంగాణ ఏర్పడిన 6 సంవత్సరాలు కూడా 14 రకాల బస్సులు లేవు. బస్సులు కొనుగోలు ప్రయాణికులకు అవసరం మేరకు బస్సులు కల్పించబడడం, డ్రైవర్లు రిక్రూట్మెంట్ చేయబడడం, యాభై సిబ్బంది రిక్రూట్మెంట్ చేయబడడం. మేము కోరుకునే కోరికల్లో అసమ్మతి ఉంది. ప్రజా రవాణా కాపాడమంటున్నాం. మేము కోరుకునే ఉంటే ముందు ప్రజా రవాణా వ్యవస్థను కాపాడండి. ఇది ఏంటంటే నేను ప్రయాణికులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీ ప్రజలు చింతిస్తున్నాం. కానీ ఇప్పుడు మేము చేసే పోరాటం ప్రజా రవాణా వ్యవస్థను బతికడానికి చేస్తున్న పోరాటం. ప్రజలు మాకు మద్దతు తెలపాలి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరూ మాకు మద్దతు తెలపాలి. రేపు ఈ ఒక్క దశ పడి మీకు ఇబ్బంది వస్తుంది, కానీ దీన్ని కాపాడుకుంటే జీవితాంతం మీరు, మన పిల్లలందరూ కూడా ప్రజా రవాణా చక్కటి వస్తే మనకు అంతది. రైట్ సార్, థ్యాంక్ యూ అశ్వత్థామరెడ్డి గారు, తర్వాత హనుమంత్ గారు, తర్వాత హనుమంత్ ముదిరాజ్ గారు, వెంకటేశం గారు. ఇంకా 5 నిమిషాల్లో ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఇచ్చినటువంటి టైం ముగుస్తుంది. ఆ తర్వాత
ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకోబోతుంది? ఇటు కార్మిక సంఘాలు మాత్రం ప్రజా రవాణను, ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేందుకే ఈ ప్రయత్నం, ఆర్టీసీని కాపాడేందుకే ఈ ప్రయత్నం. ఆర్టీసీ నష్టపోతూ అటు ప్రైవేట్ వ్యవస్థ, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లాభపడుతుంది, దాని నుంచి ఆర్టీసీని కాపాడడం కోసమే మా సమ్మెను వాళ్ళంటున్నారు. చూద్దాం, ఇటు వీళ్ళు దిగట్లేదు, వాళ్ళు దిగట్లేదు, మధ్యలో పరిష్కారం ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుందో వెయిట్ చేద్దాం. ఇది స్పెషల్ డిబేట్. స్టేట్ ఉంది.